ఇక నిన్న పాడి కౌశిక్ రెడ్డి తెలుసు కదా, ఆల్మోస్ట్ చెమటలు పట్టించిండు మంత్రి గారికి. బ్లాక్ బుక్లో పొన్నం పేరు, తప్పు చేయకుంటే ఎందుకు రాలేదు, ఐదేళ్లకు అధికారంలోకి వస్తాం, తిన్నదంతా కక్కిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బ్లాక్ బుక్లో పొన్నం పేరు ఎందుకున్నది అంటే, పొన్నమ్మగా ఒక 100 కోట్ల రూపాయల స్కామ్ చేసిండని తడిబట్టలతోని గుడికాడి వేయిండు, దాని తర్వాత ప్రమాణం చేసిండు. ఇది కదా ఎమ్మెల్యే నీతి అంటే. మంత్రి గారు ఇప్పటివరకు ఏమైనా బయలుదేరిండా? లేదు కదా, ఇదే జరిగింది అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక దీంతోపాటు ఒకసారి ఆజ్కీ బాత్ చూద్దాం. రాష్ట్ర రాజకీయాలలో ప్రజల ఓటుకు పుట్టిన నేతలు అంగట్లో సరికై అమ్ముడు బోతులు కాదు కాదు కొనుగోలుకు తెరలేపారు. నువ్వు నేర్పిన విద్య నీరాక్షల అంటూ పాలకుల పక్షం, రాజకీయ నైతిక విలువలు వీరి వికృత చేష్టల ముందు విలవిలబోతున్నాయి. ప్రజా ప్రయోజనం అంటూ మాటున స్వార్థం కోసం ప్రజల విశ్వాసానికి పంగనామాలు పెట్టే హీన చరిత్రకు చర్మగీతం పాడిన జన చైతన్యాన్ని విస్మరిస్తే చెరపకురా చెడేవానిది పునరావృతమే సుమ అంటూ కూడా చెప్తుంది. నువ్వు ఏంది చెడిపేస్తే మళ్ళీ అది రివర్స్ అవుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఆజ్కి బాత్కు సంబంధించి మొత్తానికి ఏ నేతలు ఏందంటే అంగట్ల గొర్రెల బర్రెలకైతే అద్వాన అవన్న విశ్వాసంగా ఉంటాయి. ఇంత బర్రెలు ఇన్నాన్ని పాలిస్తే గొర్రెలకు సంబంధించి కూడా మనకు సంపద సృష్టిస్తాయి. కానీ ఈ దొంగలు మాత్రం పార్టీలు మారుతున్నారు.